నమస్కారం యు9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ కు కేసీఆర్ డబ్బిచ్చారన్న ఈటెల, భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణం చేద్దాం రా ఈటెలకు రేవంత్ సవాల్. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ రైలుకు ఫుల్ డిమాండ్, రెట్టింపు కానున్న కోచ్లు. సొంత గడ్డపై చెన్నై సూపర్ కింగ్స్ ఆధిపత్యం, 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ పై గెలుపు. సూడాన్లో చిక్కుకున్న 3000 మంది భారతీయులు అత్యవసరంగా తరలించాలని మోడీ ఆదేశం. హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటెల రాజేందర్ పైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు అంత ఖర్చు పెట్టే శక్తి లేదని, ఆ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి 25 కోట్ల వరకు ముట్టాయని ఈటెల సంచల ఆరోపణ చేశారు. కేసీఆర్ నుండి కాంగ్రెస్ కు డబ్బులు ముట్టడం వల్లే వారు ఖర్చు పెట్టారన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ బొమ్మ బొరుసు అన్నారు. ఈ తీవ్ర ఆరోపణలపై రేవంత్ ఘాటుగా స్పందించారు, ఈటెల వ్యాఖ్యను ఖండించారు. అసలు మునుగోడు ఉప ఎన్నిక కోసమే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా కేసీఆర్ నుండి అనా పైస ముట్టలేదన్నారు. 25 కోట్ల మేర కేసీఆర్ నుండి కాంగ్రెస్కు ముట్టిందని ఈటెల చెప్తున్నారని, కానీ అలాంటిదేమీ లేదని, తాను రేపు భాగ్యలక్ష్మి గుడి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. ఒకవేళ ఆయన మరో గుడికి రమ్మన్నా తాను వెళ్లి ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పారు. తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, దేవుడిపైన ఒట్టేసి చెప్తానన్నారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ఇటీవల ప్రారంభమైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగింది. ఈ రైల్లో ప్రయాణించేందుకు జనం ఆసక్తి చూపిస్తుండటంతో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రైల్లో కోచ్ల సంఖ్యను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 8 కోచ్లతోనే ఈ రైలు నడుస్తుండగా వీటిని రెట్టింపు చేయాలని యోచిస్తున్నారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో ప్రస్తుతం 120 నుంచి 130% ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. దీంతో చాలామంది ప్రయాణికులకు టికెట్లు దొరకలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 8 కోచ్లను రెట్టింపు చేసి 16 కోచ్లు ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నుంచి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఫలితంగా మరో 10 రోజుల్లోనే అదనపు బోగీలను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ సొంత గడ్డపై ఆల్రౌండ్ షో కనబర్చిన వేళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటం పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 138 పరుగులు చేసింది. ఓపెనర్ డేవాన్ కాన్వే 57 బంతుల్లో 77 పరుగులు చేసి సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అతని స్కోరులు 12 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ ఋతురాజ్ కైక్వాడో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది. చెన్నై ఇప్పటివరకు 6 మ్యాచ్లాడి 4 విజయాలు నమోదు చేసింది. అదే సమయంలో సన్ రైజర్స్ 6 మ్యాచ్లాడి 2 విజయాలు సాధించింది. ఆఫ్రికా దేశం సూడాన్ అంతర్యుద్ధంతో రగిలిపోతోంది. దేశంపై పట్టు కోసం జరుగుతున్న ఈ పోరుతో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారం రోజులుగా దేశ రెగ్యులర్ ఆర్మీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్గా పిలిచే పారామిలిటరీ గ్రూప్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 413 మంది ప్రాణాలు కోల్పోయారు. 3551 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు గ్రూపుల మధ్య భీకర కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ నివసిస్తున్న దాదాపు 3000 మంది భారతీయులు బిక్కుబిక్కుమంటూ కడుతున్నారు. సూడాన్లో నెలకొన్న పరిస్థితులపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్పెయిన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సూడాన్లో చిక్కుకున్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా చర్యలు చేపట్టింది. సూడాన్ పరిస్థితిపై నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సూడాన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా వేగంగా తరలించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ సమావేశానికి విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, సూడాన్లో భారత రాయబారి జిఎస్ ముబారక్ హాజరయ్యారు. కర్నూలు పంచలింగాల చెక్పోస్ట్ వద్ద సీఐ శేషాచలం, ఆయన సిబ్బంది, ఎస్ఐ, కానిస్టేబుళ్లు కారు, ఆటోలో మద్యం తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో పట్టుకున్నారు. కర్నూలు జిల్లా ఆదో నియోజకవర్గంలో గోబ్యాక్ లొకేషన్ ని పోస్టర్లు ప్రదర్శించిన యువకులపై నారా లోకేష్ యువకులం టీం దౌర్జన్యం చేశారు. యువకులపై బహిరంగ నారా లోకేష్ బృందం దాడి చేశారు.
మరిపేట మండలం మరిపేట నుంచి గుండెపూడి గ్రామానికి వెళుతున్న మార్గం మధ్యలో నిన్న రాత్రి వచ్చిన భారీ ఎదురు గెరలకు పెద్ద వేప చెట్టు కూలి నడి రోడ్డుపై అడ్డంగా పడ్డాయి. అటు వెళ్లి వారి రాకపోకలకు అంతరాయం కలిగింది. దాన్ని వెంటనే తొలగించి రవాణాకు ఇబ్బంది కలగకుండా చూడమని ప్రజలు అధికారులను డిమాండ్ చేశారు. ఆలమూరులో స్థానిక భువనేశ్వరి చెరువు కట్టు వద్ద అత్యాధునిక అంగులతో నూతనంగా నిర్మిస్తున్న శ్రీకృష్ణ దేవరాయ కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి శుక్రవారం ఆలమూరు మండలం సంతిపూడి గ్రామానికి చెందిన అడప భాస్కర్ రామూర్తి 50,000 రూపాయల విరాణాన్ని రాష్ట్ర సేవాదాల సంయుక్త కార్యదర్శి పిఠాపురం నియోజకవర్గ పరిశీలకులు మండల కాపు సంఘం అధ్యక్షులు డాక్టర్ చెల్లా ప్రభాకర్ రావుకు కాపు సంఘం సభ్యుల సమక్షంలో చెల్లా స్వగృహం వద్ద అడప భాస్కర్ మూర్తి 50,000 రూపాయల నగదు రూపంలో వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ మండపం త్వరితగతిని పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం మండల కాపు సంఘం అధ్యక్షుడు డాక్టర్ చెల్లా ప్రభాకర్ మాట్లాడుతూ భావితరాలకు ఉపయోగపడే కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా ఎంతో ఉదార స్వభావంతో ముందుకు వచ్చి విరాళాన్ని అందజేసిన వారిని వారి కుటుంబ సభ్యులను అభినందించారు. అలాగే ఎక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా తన వంతు సహాయ సహకారాలు అందించే మంచి మనసున్న వ్యక్తి భాస్కర్ మూర్తి అని కొనియాడారు. ఈరోజు ఆలమూరు మండలం సందిపూడి గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో అడప రామూర్తి గారు భాస్కర్ రామూర్తి గారు ఆలమూరు శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం ఒక కాపుల కళ్యాణ మండపం సగంలో ఆగిపోతే దాన్ని పునరుద్ధరణ చేసుకుని కట్టడం జరుగుతున్నది. దాని నిమిత్తం భాస్కర్ రామూర్తి గారిని గతంలో ఒకసారి అడగటం జరిగింది. అడగగానే స్పందించి ఆయన వంతు 50,000 రూపాయలు ఈరోజు సైన్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా కార్యక్రమం ఉంటే ప్రతిదానికి నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు ఇలాగా ఆయన డొనేషన్లు ఇవ్వటం జరుగుతున్నది. అలాగే ఆయన ఎప్పుడూ కూడా ఇలాగే 10 మందికి సాయం చేస్తూ నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి మా శ్రీకృష్ణ దేవరాయ కాపు సంఘం తరఫుని ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సేవ చేస్తున్నాను. నిజామాబాద్ ప్రజలందరికీ April 22 రంజాన్ పండుగ సందర్భంగా నిజామాబాద్ AIMIM డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ మనందరం అదృష్టవంతులం, ఈ సంవత్సరం రంజాన్ ఉపవాసాలు అందినవి, ఇలానే వచ్చే ఏడాది కూడా మనందరికీ రంజాన్ ఉపవాసాలు నమాజులు దక్కాలని ఆ అల్లతో మనస్ఫూర్తిగా కోరుతున్నారని, ఎల్లప్పుడూ ప్రజలు మరియు స్నేహపూర్వకంగా సోదరభావంతో మెలిగి అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. आलम इस्लाम बिलखसूस शहरियाने निज़ामबाद को मैं अपनी जानिब से और हमारी पार्टी की जानिब से ईद उल फितर की पुरखलूस मुबारकबाद पेश करता हूँ। ये अल्लाह रब्बुल इज़्ज़त का एहसान अजीम है कि गुज़िश्ता साल की तरह इस साल भी हमें रमजान नसीब फरमाया, और दुआ है अल्लाह रब्बुल इज़्ज़त से कि जिंदगी में बेशुमार मरतबा रमजान और शब कदर अता फरमाए, सेहत के साथ हम सब की उम्र दराज फरमाए। दोस्तों, हमको चाहिए कि जिंदगी को रमजान जैसा बना ले तो फिर मौत इंशाल्लाह ईद जैसी होगी। मुल्क में आए दिन हमारी सूरत हाल नाजुक होते जा रही है, जुल्म ढाया जा रहा है, हर रोज मुल्क के मुख्तलिफ इलाकों से बुरी खबरें मौसल हो रही है, ये बहुत अफसोसनाक और तकलीफ दे बात है। ऐसे हालात में अल्लाह से इखलास और नदामत के साथ अस्तगफार पंच वक्त नमाजें की पाबंदी के जरिए रुजू होकर अल्लाह से मदद तलब करें। मेरी इन बातों को गौर कीजिए, अल्लाह से दुआ है कि अल्लाह हमारी रमजान भर की दुआओं इबादतों को कबूल और मकबूल फरमाए, मगफिरत का जरिया बनाए। आमीन या रब्बुल आलमीन। शुक्रिया, अस्सलाम वालेकुम। बंसी लालपेट डिवीजन बोयकुडालोनि क्यूबा मस्जिद वद्द प्रार्थनालो मंत्री तलसानी श्रीनिवास यादव पाल्गोन्नारु. ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. Thank you.
हमें से जितने लोगों ने भी बोला रमजान के महीने में रमजान का एहतमाम किया, रोजे का एहतमाम किया, और कुछ लोग ऐसे भी होंगे मौला जिन्होंने इससे नापरवाही की होगी, अल्लाह इन तमाम की इन तमाम के गुनाहों को माफ फरमा दे। اللهم صل على محمد وعلى آل محمد بعدد من قعد وقام، وصل على جميع الأنبياء والمرسلين وعلى كل ملائكة المقربين والخلفاء الراشدين సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. तौहीद के लिए अल्लाह तबारक व तआला ने अंबिया और रसूलों को भेजा, अकीदे तौहीद समझाने के लिए अल्लाह तबारक व तआला ने सारी दाखिल होते हैं, अहले बैत दाखिल होते हैं, अज़वाज मुतहरात दाखिल होते हैं, और औलिया गुनाह किया, हमने छुप कर गुनाह किया, छोटे छोटे गुनाह हुए, बड़े गुनाह हुए, कई गुना ज्यादा भारी मगफिरत हमारे गुनाह किया, हमने छुप कर गुनाह किया, छोटे छोटे गुनाह हुए, बड़े गुनाह हुए, कई गुना ज्यादा भारी मगफिरत हमारे गुजिश लोगों की मगफिरत से महरूम हो जाएगा, तो बेहतरीन कमजोरों है ना బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని కాల్ చేసి మీకు ఆర్థిక సహాయం చేస్తామని, రకరకాల ఆర్థిక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్త వహించాలని పలువురు సూచించారు. బజాజ్ ఫైనాన్స్ ఫోన్ ఫోన్ పకడో రాధేశ్యామ్ కుమార్ బజాజ్ ఫైనాన్స్ జీ సార్ లోన్ లేనా చాతే హా లోన్ తో లేనా చాతా హూ 5 लाख का लोन चाहिए मुझे, कैसे होगा सर? हो जाएगा, आप अपना आधार कार्ड, पैन कार्ड, एक सेल्फी फोटो, बैंक का पासबुक का फोटो व्हाट्सएप कीजिए। व्हाट्सएप कीजिए, किस नंबर पे व्हाट्सएप? सेम नंबर पे सर। सेम नंबर पे जी सर। हाँ, आपको व्हाट्सएप मिला मेरा? जी सर, आपका वेरिफिकेशन हो गया, इसमें आपको 2150 का खर्च लगेगा जो कि अभी पेमेंट कराना होगा आपको। ये पेमेंट कैसे होगा? गूगल पे, फोन पे, पेटीएम से। इसी नंबर पे? जी सर। पेमेंट तो हो गया है, हमारा लोन का क्या हुआ? सर लोन भी आपका फिर कंफर्म नहीं होगा, इसमें दूसरा चार्ज आ गया। अरे यार, कितना चार्ज लोगे? तो जमा किया है मैंने 2180 रुपए। जी सर, तो जमा किया, वो प्रोसेस आपका हो गया, फिर से चार्ज आया, आप भरिए तब आपका होगा। और नहीं भरूंगा तो क्या होगा? तो फिर कैंसिल हो जाएगा आपका पैसा। 2180 का क्या होगा? फिर नहीं मिलेगा सर। कितना जमा करना है? 3500। हेलो, 3500 जमा कर दिया भाई, मैं लोन का क्या हुआ सर? फिर से कोई प्रॉब्लम आ गया। अरे क्या प्रॉब्लम? प्रॉब्लम प्रॉब्लम है तुम्हारा यार। जी सर, अभी तो 2800 जमा किया, फिर 3500 जमा किया। जी सर, तो अभी फिर प्रॉब्लम है सर, इसमें आप फिर 5000 जमा करेंगे तब होगा। अरे पुलिस केस कर दूंगा तुम्हारा, कितना वसूलोगे तुम मेरे से? नहीं सर, आपको कराना अनिवार्य होगा, आप कराएंगे तब भी होगा आपका। पकड़ो भाई। हेलो। हाँ हेलो। अरे मेरा अमेजोन का आना था भाई, आया नहीं वो कुरियर। सर आपका ट्रैकिंग नंबर, ऑर्डर आईडी बताइए, चेक कर ले रहा हूँ। ट्रैकिंग आईडी मेरा, ऑर्डर नंबर है 423484 और ट्रैकिंग नंबर है 456934। जी सर, मैं चेक कर ले रहा हूँ, लाइन पर रहिए। सर मैं चेक कर पा रहा हूँ, कोई टेक्निकल इशू वजह से आपका एड्रेस जो है वो ऑनलाइन अपडेट नहीं बता रहा है, इसलिए वो पार्सल अभी होल्ड पे रखा हुआ है सर। अरे बहुत इंपॉर्टेंट पार्सल है मेरा, कैसे करते हो आप लोग? जी सर मिल जाएगा, मैं प्रोसीजर बता दे रहा हूँ, ऑनलाइन एड्रेस अपडेट कर लीजिए, आधे से एक घंटे में मिल जाएगा। तो कैसे होगा वो? सर मैं प्रोसीजर बता रहा हूँ सर, प्ले स्टोर ओपन कर लीजिएगा एक बार। प्ले स्टोर में सर डाउनलोड कीजिएगा एनी डेस्क। एनी डेस्क डाउनलोड होने के बाद देखिए सर, वहाँ पे योर एड्रेस करके कोई नंबर आ रहा होगा, नंबर बताइएगा। नंबर आ रहा है आपका 428591। जी सर, नंबर आने के बाद देखिए वहाँ पे एक्सेप्ट आएगा सिक्योरिटी वार्निंग करके। हाँ, एक्सेप्ट करने के बाद स्टार्ट नाउ कीजिएगा। स्टार्ट नाउ होने के बाद सर स्टार्ट नाउ कर दिए।
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం అమిత్ షా బహిరంగ సభకు కేవీఆర్ కోడెల్లో ఏర్పాట్లు నిర్వహించారు. రేపు జరగబోయే బహిరంగ సభకు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశాలున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లోని కొత్తగా నిర్మించి ఏర్పాటు చేసిన మైదానం వద్ద ప్రార్థనలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేల మధుముది రాజ్ ఆధ్వర్యంలో ఇస్నాపూర్ ముత్తంగి చిట్కుల్ లక్నారం రుద్రారం పాసమైలారం క్యాసారం జయబాలజీ ఫంక్షన్లో ఇఫ్తార్ఫీన్ నిర్వహించారు. ముస్లిం సోదరులు హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు. నెల రోజుల పాటు అల్లాను స్మరిస్తూ ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజు పాటిస్తూ ముస్లిం సోదరులు చివరిగా రంజాన్ పండుగ జరుపుకుంటారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేల మధుముదిరాజ్ తెలిపారు. అందరూ కలిసి ఇఫ్తార్విందులో పాల్గొనడంతో సోదర భావం నెలకొంటుందని తెలిపారు. అంతేకాకుండా హిందూ ముస్లింలు ఒకరినొకరు గౌరవించుకునే సంప్రదాయంతో అందరూ కలిసిమెలిసి ఉండేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నేల మధుముదిరాజ్ను ఘనంగా సత్కరించారు. అనంతరం మండలం ఇస్తాపూర్ గ్రామంలో ఇఫ్తార్ పార్టీ పెట్టడం జరిగింది. ఇఫ్తార్ పార్టీకి స్థానిక సర్పంచ్ మాలమీన శ్రీశైలమ్మ గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు మహాయ బంధువు, అదేవిధంగా ముత్తంగి సర్పంచ్ గారు,
అన్ని గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డులకు ఎంపీసీలకు ప్రజలకు మైనార్టీ సోదరులకు మూలాలకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. గత 30 రోజుల నుంచి ఎంతో పవిత్ర మాసంలో రంజాన్ రోజా తీసుకొని లాస్ట్ విగ్రహం రోజు నాకు ఈ అవకాశం కలిగించిన అల్లాహ్ కూడా నేను యువజన్మ సుకృతం అనుకున్నా. అల్లాహ్ కూడా నాకు ఇంతవరకు అవకాశం కలిగించినందుకు ఈ ప్రాంత ప్రజలకు అదేవిధంగా దేశ ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు మీరు చూస్తున్నట్లు ఇండియాలోనే ఏదైనా గొప్ప రాష్ట్రం ఉంటే తెలంగాణలో అది మన పాశ్చాత్య పాలిటిక్స్లో మిగిలి ఉంటుంది. ఇది రాష్ట్రాలు అందరూ కలిసి భారతీయ మండలం ఇక్కడ ఐక్యమంతంగా అన్నదమ్ములంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ లేక అందరూ కలిసికట్టుగా ఏ పండుగ వచ్చినా రంజాన్ వచ్చినా దసరా వచ్చినా అదేవిధంగా క్రిస్మస్ వచ్చినా అందరం కలిసికట్టుగా గంగా నిర్మాణాలంటే పనిచేస్తుంటాం. అలాగే అలా కూడా మా పాత ప్రజలకు మైనార్టీ సోదరులకు మా మీద అందరి మీద అలా కృప ఉండాలి. కృప సంతోషంతో ప్రతి ఒక్కరు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అలాను ప్రార్థిస్తున్నాను. ఇంకా కూడా ముందు ముందు ఈ ప్రాంత ప్రజలను కూడా అందరం కలిసికట్టుగా రేపు రానున్న రోజుల్లో ఇక్కడనే ఉద్యోగాలు పడితే కాదు ఇక్కడ ఉన్న యువకులతో అయినా సరే పెద్ద మనుషులతో అయినా సరే అన్ని గ్రామ సర్పంచులు అందరం కూడా కలిసిమెట్టిగా కలిసిమెలిసిగా మీకు అన్ని రకాలుగా మేము కోరుతామని తెలియజేస్తున్నాను. వేసవి కాలంలో పేద ప్రజలకు దాహార్ తీర్చేందుకు జనసేన పార్టీ అద్దంలో చలివేందుని ఏర్పాటు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ సిటీ అధ్యక్షుడు సంక్షేట్ అశోక్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలాటం సత్య తెలిపారు. శనివారం 36వ డివిజన్ జనసేన నాయకులు చీకట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేందుని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రభుత్వం చలివేందులు ఏర్పాటు చేయాలని కానీ కాకినాడ నగరంలో చలివేందులు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారన్నారు. అందుకే జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 4 చలివేందులను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్. ఈ రంజాన్ రోజునే మా 36వ వార్డులో ఇక్కడ శ్రీనివాస్ గారు ఇక్కడ చలివేంద్రం మన ఇనుకొండ వారి వీధి దగ్గర ఓపెన్ చేయడం జరిగింది. ఆయన చాలా పార్టీలో మంచి సీనియర్ నాయకుడు, ఆయనకి మంచి ఉద్దేశం. మా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాల మేరకు, అలాగే మా ముత్తా శ్రీధర్ గారు సిటీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ప్రజాసేవ చేయాలా, ప్రజల్లో మనం అందరం కూడా మమేకమై ఉండాలన్నది ఆ కోరిక. ఆ కోరిక నిమిత్తం తప్పకుండా ఆయన చలివేంద్రం పెట్టారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ కూడా ప్రజలకి మంచినీళ్ళు అవనివ్వండి, మజ్జిగ అవనివ్వండి, ఆయన దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇలాంటి ఇంకా ఎన్నో మేము చలివేంద్రాలు జనసేన పార్టీ తరఫున మా ముత్తా శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఆల్రెడీ ఇంచుమించు కాకినాడ సిటీలో 4 వరకు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే అచ్యుతాపురం గేటు దగ్గర మన సున్నానపురం, మన గాంధీనగర్ గాంధీ బొమ్మ దగ్గర, అలా ఇంకా మరెన్నో ఈ వేసవి కాలంలో మేము కాకినాడ సిటీ తరఫున అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు హార్దిక శుభాకాంక్షలు. ముస్లిం సోదర సోదరి మణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. మత గురువు మహమ్మద్ పరభక్త చూపిన మార్గాన్ని అనుసరిస్తూ 30 రోజులు కఠోర ఉపవాస దీక్షను పూర్తి చేసిన మీ అకుంఠిత దీక్షకు నా సలాం. ఒకవైపు ఆధ్యాత్మికత, మరోవైపు సర్వమాన సమానత్వం, సేవాభావం చాటి చెప్పేదే రంజాన్. ఈ రంజాన్ పర్వదినం మనందరి జీవితాల్లో కొరత వెలుగులు నింపాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, మనకు మంచి భవిష్యత్తును ప్రసాదించాలని కోరుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ. ఈ నెల 23వ తేదీన జరగబో చందనోత్సవాలు సామాన్య భక్తులకు ఎటువంటి లోటుపాట్లు జరగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున్ అన్నారు. సింహాచలం కొండపై ఆనంద నిలయంలో చందనోత్సవ ఏర్పాట్లపై పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చందనోత్సవం సందర్బంగా ఈ నెల 23వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుంచి 3:30 మధ్య ఆలయ ధర్మకర్త మరియు వారి కుటుంబ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి స్వామివారిని దర్శించుకుంటారని, అదే సమయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 3:30 నుండి 4:30 గంటల మధ్య బీబీఐపీ దర్శనాలు, దేవస్థాన ట్రస్ట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుంటారన్నారు. 300 రూపాయలు, 1000 రూపాయలు మరియు 1500 టికెట్లలో దర్శనం టైమింగ్స్ ముద్రించడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉచిత దర్శనంతో పాటు 300 మరియు 1000 రూపాయల దర్శనం టైమింగ్స్తో కూడిన టికెట్లపై భక్తులు దర్శనం చేసుకోవచ్చన్నారు.
జీఎస్టీ కట్ ఎవరైతే కొనుగోలు చేస్తారో అందరికీ కూడా అంతరాల దేశం ప్రొవైడ్ చేయండి లాస్ట్ టైం. సింగర్ ఈసారి కూడా అదే డెసిషన్ తీసుకుంటారు. సండే మనకి ఆ రోజు రావడము ప్లస్ ముందు రోజు కూడా హాలిడే ఉంది. సో ఈ రెండు రోజుల దృష్ట్యా ఐ థింక్ లక్ష నుంచి 110,000 అనుకుంటున్నాము. సో దీనికి సంబంధించి స్లాట్ సిస్టమ్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో అంటే ఒక్కసారిగా ప్రెజర్ ఉంటుందని భావిస్తాం స్లాట్ సిస్టమ్ వల్ల టైం సిస్టమ్ వల్ల. ఏబీ బులెటిన్ విశేషాలు నమస్కారం.